వివేకానందుడు తన శిష్యులతో కలిసి ఎప్పటిలాగానే భిక్షాటన కోసం బయలుదేరతాడు. ఒక గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళి భిక్షాటం చేస్తుండగా ఆ ఇంట్లో నుండి ఒక స్త్రీ వచ్చి వివేకానందుడిని నానా మాటలు అంటుంది. వయసులోనే ఉన్నావు కదా, కష్టపడి పని చేసుకోవచ్చు కదా, ఎందుకు అడుక్కు తిందాం, ఇలాంటి చాలా మాటలు అంటుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ స్వామిని నానా రకాలుగా తిడుతూ ఉంటారు. అయినప్పటికీ వివేకానందులు ప్రశాంతంగా ఉంటారు. కొద్దిసేపు పోయాక వాళ్ళందరూ తిట్టి తిట్టి అలసిపోయి ఇళ్లలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వెనక ఉన్నటువంటి వివేకానంద శిష్యులు వివేకానంద స్వామిని అడుగుతారు, స్వామి వాళ్ళు అంతగా తిడుతూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడగడంతో, నాయన మనం ఈ ఇంటికి భిక్షాటన కోసం వచ్చాం, వాళ్ళు ధర్మం చేయలేదు, మనం తీసుకోలేదు, ఇలాగే వారు ఆడినటువంటి మాటల్ని నేను గ్రహించలేదు, వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పలేదు. మనం గ్రహించినప్పుడే మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, కాబట్టి వారి మాటలు నేను నా అంతరంగంలోకి తీసుకోలేదు అని శిష్యులకి చెప్పడం జరుగుతుంది. ఈ మాటలు విన్నటువంటి అక్కడ ఉన్న జనాలంతా కూడా స్వామివారి శిష్యులు అవుతారు. మన నిజ జీవితంలో కూడా మనకు తెలియకుండా మన వెనక చాలామంది అనేక రకాల కామెంట్స్ చేస్తుంటారు. మనకు నచ్చినప్పుడు వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం మంచిది, అప్పుడే మనకి ఒత్తిడి నుంచి జయించే అవకాశం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాం. ఈ విషయంలో వివేకానందుల వారు ఒక విధంగా మనకి సహాయం చేసినట్టే.